CPML New Democracy, IFTU, PDSU, POW, Arunodaya Sangal Tarpuna, Matam Parisil, Chekosmachamu, Dakshana Pidilokwili, Jwala Paramas Kalnilo, Sample, Iroya Komandimio, Kutumbal, Paramarsan Chachama, they were in hospital Kodachamu, Ipudu hospital, Ipudu got a patient lost to Nevanaru. In end, me Parisilinch in America intente, Akada discharge in Travat Goda, con side effects Sosta only. వాళ్ళ కళ్ళు లాగటం, చేతులు లాగటం, నీరసంగా ఉండటం, చదవలేకపోవటం, ఒక ఫోన్ చూడలేకపోవటం, చేతులు కాళ్ళు వంకరలు పోవటం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వాటి మీదుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. డిశ్చార్జ్ చేసేసాం మా పని అయిపోయింది అని కాకుండా వాళ్ళకి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇది నిక్కిల్, లెడ్ దాని ద్వారా వస్తుంటున్నారు కాబట్టి అది ఎందువల్ల వచ్చింది, ఎక్కడ వచ్చింది, దానికి రావడానికి కారణం ఏంటనేది పరిశోధన చేసి దానికి నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏలూరులో దోమకాటు కూడా ఎక్కువగా ఉంటుంది, ఆ దోమల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ప్రభుత్వం అయితే వచ్చిన వాళ్ళు హాస్పిటల్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, కానీ అది సరిపోదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వీధుల్లో వార్డుల్లో ఎక్కడికక్కడ కూడా ఇంకా వైద్యం పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రధానంగా వ్యాధి ప్రబలకుండా దీని నివారణ చర్యలు, అసలు వ్యాధి రాకుండా చేయాల్సిన నివారణ చర్యలు, శానిటైజేషను, శుభ్రత, వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా లెడ్ నిక్కిల్ అని చెప్పి అంటున్నారు కాబట్టి నిపుణులు, అది ఏ పదార్థాల నుంచి వస్తుందో, అది ఎక్కడి నుంచి వస్తుందో అవి రాకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు అదే చెప్తున్నారు, లెడ్ నిక్కిల్ అని హెవీ మెటల్ అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషను. అదే నిపుణుల బృందం యొక్క నివేదిక ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది, కానీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే అది, ఎక్కువ శాతం అదే చెప్తున్నారు. అదా లేకపోతే దోమకాట, లేకపోతే ఇంకా వైరస్సా అనేది కూడా పూర్తిగా తేల్చాల్సిన బాధ్యత నిపుణుల మీద ఉంది. ఏదేమైనా ఇది వ్యాధి ప్రబలకుండా ఏలూరు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఆందోళనగా ఉన్నారు, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లోపల ఒక పాపం చూసాం, శృతి అనేటువంటి ఒక పాపం చూసాం, మా ముందే ఫిట్స్ వచ్చి మళ్ళీ కొట్టుకుంటా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్ బాగా ఏడుస్తూ ఉన్నారు. జనాలకైతే ఆందోళన ఉంది, ఏం జరిగిపోద్దో, రేపొద్దరు మా భవిష్యత్తు ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేది అందరికీ ఆందోళన ఉంది. ప్రజలని ఇటువంటి ఆందోళన నుంచి బయటపడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందరూ కూడా మాకు కూడా వస్తుందేమనేటువంటి ఎవరికాళ్ళు భయాందోళనలో ఉన్నారు. అందువల్ల ప్రధానంగా శానిటైజేషన్ మీద, శుభ్రత మీద దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉందనే విషయం తెలియజేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.